నిరుపేద విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపైన 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతుందని కోనరావుపేట మండలం ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం రోజున స్థానిక సర్పంచ్ రేఖ ఎంపీటీఓ రామకృష్ణతో కలిసి మండల కేంద్రంలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలను ఎంపీపీ చంద్రయ్య గౌడ్ సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని పాఠశాలలోని వంటగదిని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ రేఖ ఎంపీపీ చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ హాస్టల్లో భోజన వస్తువులు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని, మళ్లీ పాఠశాలను తనిఖీ చేస్తామని, ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లతో నిర్మిస్తున్న ఆశ్రమ పాఠశాలలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం సర్పంచ్ రేఖ, ఎంపీటీసీ చారి, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఈఓ రఘుపతి, ప్రధానోపాధ్యాయురాలు దివ్య తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు చెప్పండి, ఎంపీ చూస్తారు ఇక్కడ ఏమీ ఉన్నాడు ఏపీ ఉన్నాడు, మీరు ఒకనాడు కూడా ఆఫీస్ రాలేదు, మీరు ఇవ్వాలండి ఆఫీస్ రావాలి, మీ భార్య మాకు చెప్తే కదా స్థానికంగా కోనరాపేట మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మన ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఎంపీపీ గారు మరియు ఎంపీడీఓ గారు, ఎంపీటీసీ గారు, మేము అందరం కలిసి సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు సౌకర్యాలు వసతులు ఏ విధంగా అందుతున్నాయనో, భోజన సౌకర్యం కానీ ఎట్లా ఉందని తెలుసుకోవడానికి మేము ఈరోజు స్థానిక ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో తనిఖీని చేపట్టడం జరిగింది. ఈ తనిఖీలో అయితే పిల్లలందరూ ఫుడ్ గతంలో కంటే కొంచెం పర్వాలేదు, ఇదివరకు కూడా వచ్చినాం మేము, అయితే ఇంకా కూడా బాగానే ఉంది, అయినప్పటికీ ఇంకా కూడా ఇంకా కొంచెం మార్పు రావాల్సి ఉంటుంది. ఎవరైనా సరే పిల్లలు గిరిజన పాఠశాల గిరిజనులు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఇట్లాంటి మన ప్రభుత్వము కోట్ల రూపాయలు వెచ్చించి ఇట్లాంటి ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలని, వెనుకబడిన తరగతులు మంచి సమాజంలో ఒక గుర్తింపు ఒక స్థాయి అనేది ఉండాలని చెప్పి ఇట్లాంటి ఒక్కొక్క విద్యార్థి మీద 1 సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్థాయిలో వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఇక్కడ ఎట్లాంటి సమస్యలు ఉన్నా సరే మా దృష్టికి ఇక్కడ స్థానికంగా మేము సర్పంచ్ కాబట్టి మా దృష్టికి తీసుకొస్తే మేము ఏ పాఠశాలలో అయినా సరే మా వంతుగా మాతో అయ్యే పనులు మేము ఛాయాశక్తిలో కంప్లీట్ చేస్తాం. ఇంకా పైన ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళ దృష్టికి తీసుకొని ఎటువంటి సౌకర్యాలైనా సరే మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము అని మేము ఈ తెలియజేస్తున్నాము. కొండపూడి మండలం ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ స్కూల్ను సందర్శించడం జరిగింది. నాతోటి ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు మీ అందరం సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడి వాళ్ళకు భోజనాలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలించడం జరిగింది. కొద్దిగా పొరపాటు జరిగినా సరిదిద్దుకోవాలని అధికారులకు చెప్పడం జరిగింది.
వారితో కలిసి మేము కూడా భోజనాలు చేసాం. ఇవాళ ప్రభుత్వం ఒక్కొక్క పిల్లగాడికి 100,000 రూపాయల ఖర్చుతో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ హాస్టళ్ళు స్కూళ్ళు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కాబట్టి ఇవాళ హాస్టల్లో కొన్ని సౌకర్యాలు లేవు. ఉపాధి అధికారులకు మేము ఇప్పుడే రిపోర్ట్ చేస్తాం. ఇందుకు ఇక్కడ వాటర్ సమస్య ఉంది, టీచర్ల సమస్య ఉంది. వాటిని మేము ఇప్పుడే జిల్లా చైర్మన్ గారి గారికి వారి దృష్టి తీసుకుపోయి ఇవి పరిష్కరించడానికి కృషి చేస్తాం. కొద్దిగా వంటలు మాత్రం కొద్దిగా నాసిరకం ఉన్న వాళ్ళకు అధికారులకు మేము చెప్పడం జరిగింది. ఒకసారి చూస్తాం, మరోసారి కూడా మేము వచ్చి తనిఖీ చేయడం జరుగుతుంది. అప్పుడు కూడా సరిగ్గా లేకపోతే వారి మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సింది. వాళ్ళ పదాధికారితో ఇప్పుడే మాట్లాడింది బట్టి ఒక అవకాశం ఇవ్వాలని మారాలని మేము కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళ మార్పు రావాలి. ఎవరైనా సరే ఈ మండలంలో ఏ హాస్టల్ కానీ మార్పు రావాలని మేము తనిఖీ చేస్తాం. వారానికి ఒక్కసారి కూడా స్కూల్ తిరుగుతాం, విద్యార్థుల బాగోగులు చూసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల ఖర్చుతోటి హాస్టల్ ఏర్పాటు చేసినాం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని